దాదాపు అంతా బాగా అనుభవం ఉండే సభ్యుల అధ్యక్ష ఉండేది. కానీ ప్రతిసారి ఏ విధంగా అడుగుతారంటే ప్రశ్న, అది ప్రశ్న సభ కోసమా బయట పబ్లిక్ కోసమా అనేది ఆ విధంగా కనపడుతుంది. అధ్యక్ష 338 అధ్యక్ష 338 ప్రకారము స్టేట్మెంట్ మేడ్ బై మినిస్టర్ ఏముంటుంది అధ్యక్ష? అది అ స్టేట్మెంట్ మే బి మేడ్ బై అ మినిస్టర్ ఆన్ అ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ విత్ వాళ్ళకు వినే ఓపిక కూడా లేదు అధ్యక్ష, వాళ్ళకు వినే ఓపిక కూడా లేదు. అంటే ఎట్లయిపోయిందంటే అధ్యక్ష, ఈరోజు పొద్దునుంచి ఇక్కడ కానీ కౌన్సిల్లో కానీ కేవలము సభా సమయం వృధా చేయడము, ఏదో ఒకటి కాంట్రవర్సీ చేయడము, లేనిది సృష్టించడము, ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా, అది పబ్లిక్ కన్సంప్షన్ కోసం. ఇది తప్ప వేరే ఏమాత్రము దాంట్లో అసలు అజెండానే కనపడడం లేదు అధ్యక్ష. ఏమంటుంది అధ్యక్ష, స్టేట్మెంట్ మేడ్ బి మేడ్ బై మినిస్టర్ ఆన్ అ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ విత్ ద కన్సెంట్ ఆఫ్ ద స్పీకర్ బట్ నో క్వశ్చన్ షెల్ బి ఆస్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద స్టేట్మెంట్. చెప్పాలి కదా అధ్యక్ష, అది ఈరోజు అధ్యక్ష, ఈరోజు ఏ ఇష్యూ మీద అడ్జర్న్మెంట్ మోషన్ అడుగుతున్నారు అధ్యక్ష? వాస్తవానికి ఇక్కడే మన మధ్యలోనే గౌరవ మంత్రివర్యులు, హెల్త్ మినిస్టర్ గారు ఆ జిల్లాకు చెందిన వాళ్ళు. హెల్త్ మినిస్టర్ గారు వాస్తవానికి విజిట్ చేసి, ఇమ్మీడియట్గా అధ్యక్ష విజిట్ చేసి, అక్కడ జరిగిన మరణాలు ఏమి, ఏ కారణం వలన మరణాలు జరిగినాయి, దాంట్లో డీటెయిల్డ్గా అధ్యక్ష రైట్ ఫ్రమ్ ఆర్డీఓ రిపోర్ట్స్ టు కలెక్టర్ రిపోర్ట్ టు ఎస్పీ రిపోర్ట్స్ ఇవన్నీ కాకుండా, ఎస్సీబీ రిపోర్ట్ అండ్ అన్నీ కాకుండా మంత్రివర్యులు పర్సనల్గా విజిట్ చేశారు. ఎందుకంటే తన సొంత జిల్లా, సబ్జెక్టు కూడా అధ్యక్ష హెల్త్ సబ్జెక్టు, ఆరోగ్యం ఏమైంది, ఎందుకు ఈ మరణాలు అయినాయి, ఎక్కడైనా అని చెప్పి చాలా డీటెయిల్డ్గా పోయి చూసొచ్చిన తర్వాత దాని మీద మంత్రివర్యులు స్టేట్మెంట్ ఇస్తాను అని చెప్తే స్టేట్మెంట్ వినేదానికంటే ప్రతి ఒక్కటి వాళ్ళకు ఇష్టమైన విధంగా వాళ్ళు కేవలము తప్పుడు సమాచారం ప్రజల్లోకి పంపించాలా ఈ వేదిక ద్వారా. ఒకటే అజెండా అధ్యక్ష, ఈ వేదిక ద్వారా కేవలం లైవ్ కవరేజ్ ఉంది కదా అని చెప్పేసి తద్వారా తప్పుడు సమాచారం పబ్లిక్లోకి పంపించాలా. ఇది తప్ప వేరే కారణమే లేదు అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు యాక్చువల్గా మంత్రి గారు ఎప్పుడైతే డీటెయిల్స్ చెప్తారో మనందరికీ తెలుస్తుంది అధ్యక్ష, ఏ కారణం వలన ఏం జరిగిందనేది. గవర్నమెంట్ చాలా రెస్పాన్సిబుల్గా ఇవన్నీ కూడా మరి పరిశీలన చేస్తూ ఉంటే వినేదానికి కూడా ఓపిక లేదు అధ్యక్ష. మొన్న కూడా గమనించాం అధ్యక్ష, ఎప్పుడు లేని విధంగా అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగం ఎవరన్నా కానీ డిస్టర్బ్ చేస్తారు అధ్యక్ష? ఎప్పుడైనా కానీ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ చరిత్ర గవర్నర్ గారి ప్రసంగం చేసి ఆ తర్వాత అధ్యక్ష ఈరోజు కూడా అధ్యక్ష పొద్దు నుంచి మేము గమనిస్తూ ఉన్నాము అధ్యక్ష, ఇక్కడ అందరు నిలబడి పేపర్లు చింపి పేపర్లు మీదికేసి ఇది ఒక ప్రొసీజర్గా అధ్యక్ష, ఇక్కడ అదే ప్రొసీజరే, కౌన్సిల్లో అదే ప్రొసీజరే, ఇదే ఒక పని పెట్టుకున్నారు అధ్యక్ష. దయచేసి అధ్యక్ష మనం కష్టపడి ఇప్పుడు ఈరోజు ఇంతకుముందు ఎంఏయుడి మినిస్టర్ గారు చెప్పినట్లుగా అధ్యక్ష ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి అధ్యక్ష ఈరోజు ఉద్దేశపూర్వకంగా? వాస్తవానికి అధ్యక్ష క్వశ్చన్ అవర్ అనేది పబ్లిక్ కోసము, ప్రజల కోసము, అపోజిషను మాట్లాడాల్సినవి, కానీ వాళ్ళకు వద్దంటున్నారు. వాళ్ళ క్వశ్చన్ అవరే వద్దంటున్నారు అధ్యక్ష. అందరు క్వశ్చన్ అవర్ కావాలంటే వాళ్ళ క్వశ్చన్ అవర్ వద్దంటారు. ఎందుకు వద్దంటున్నారంటే అధ్యక్ష, ఎటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి అధ్యక్ష ఈరోజు? హౌసింగ్, వాళ్ళు ఏదో పొరపాటు నేసింటారు అధ్యక్ష. హౌసింగ్ ఉంది, అగ్రికల్చర్ ఉంది, దాని తర్వాత హెల్త్ అండ్ మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఉంది, సివిల్ సప్లైస్ ఉంది, ఇటువంటి సబ్జెక్ట్స్ అన్ని పెట్టుకొని ఒక్క సబ్జెక్ట్ మీద కూడా వాళ్ళకి డిస్కస్ చేయాలా అనే ఆలోచన లేదు అధ్యక్ష. ఎందుకు లేదంటే ఇవన్నీ కూడా ఇది పాలక పక్షానికి చాలా ఫేవరబుల్గా ఉన్నాయి, పాలక పక్షానికి బాగా, పబ్లిక్ అందరూ కూడా ఇవన్నీ డిస్కషన్ చూస్తే జరిగితే ఇది ప్రభుత్వం పనితీరు పట్ల మంచి అభిప్రాయం వస్తుందని చెప్పి దాన్ని బ్రేక్ చేయాలని చెప్పేసి వచ్చేది అధ్యక్ష. జరిగిన సంఘటన గురించి మరి స్టేట్మెంట్ ఇస్తారంటే అధ్యక్ష ఈ విధంగా అధ్యక్ష ఇక్కడ ఉన్న శాసనసభ్యులందరూ కూడా మరణించి మాట్లాడుతుంటే కులాల ప్రస్తావన ఏంటి? శాసనసభ్యులందరూ కూడా ముఖ్యంగా బడ్జెట్ సెషన్ లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళ నియోజకవర్గానికి, రాష్ట్రానికి మంచి చేయాలనే ఆలోచనతో వచ్చింటారు అధ్యక్ష. దయచేసి ఇటువంటి టైం వేస్ట్ కార్యక్రమం అనేది లేకుండా ఒక స్ట్రిక్ట్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మరి వేడుకుంటున్నాను అధ్యక్ష.